హలో, వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అంటే తెలిసిపోయింది కదా, టైటిల్ చూసారు కదా. అవును, చేపల పులుసు. చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేస్తారు. కొంతమంది పుల్లగా ఉంటే ఇష్టపడతారు, అలాగే కొంతమంది పల్చగా ఉంటే ఇష్టపడతారు. సో నా టేస్ట్, నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆంధ్ర స్టైల్లో చిక్కని చేపల పులుసు యమ్మీ యమ్మీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మీలో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ని కానీ గిన్నెని కానీ పెట్టుకొని అందులో సరిపడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, చేపల పులుసులో పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పచ్చిమిర్చి కూడా తినేయొచ్చు చేపల పులుసులో, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కారం కూడా ఉండదు. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి సపరేట్ అయిపోయింది. ఇదంతా మరి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, గరం మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. పులుసు చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. పల్చగా ఇష్టపడేవారు మరికొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1-5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించేసుకుంటే రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి.
ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టకూడదు, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా కదుపుకోవాలి. ఇలా చాప ముక్కలని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత రెండో వైపు నెమ్మదిగా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కదుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పైన ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు వండిన రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.